సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో దళితుల పోరాటాన్ని ఉధృతం చేశారు. తమ కోసం కేటాయించిన భూములను గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల తీరును వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు. రోజుల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ మొర ఆలకించాలని కోరుతున్నారు. రైట్కి ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, అప్డేట్స్ అండి. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఇక జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో 15 సంవత్సరాల క్రితము దళితులకు 3 ఎకరాలు భూమి కేటాయించింది. ఆ భూమిలో గతంలోనే ఇదే ఎంపీటీసీ, ఇదే సర్పంచ్ కూడా ఆ కమ్యూనిటీ యార్డు, అదే విధంగా మార్కెట్ యార్డ్ కట్టినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. మిగిలిన స్థలంలో మాత్రము ఆ అంబేద్కర్ భవనము విగ్రహ ప్రతిష్ట చేసుకుందామని ముందుకెళ్తే వాళ్ళు అడ్డు చెప్పారు. దాంతోపాటు ఆ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వీళ్ళని చెప్పి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పార్టీ వైపు చూస్తున్నారు. మమ్మల్ని దగ్గర రానియడం లేదు, భవనం కట్టుకొనియడం లేదు, మా దగ్గర డబ్బులు లేక ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ఇచ్చిన స్థలంలో మేము భవన నిర్మాణం చేసుకోలేకపోయాము. ఇప్పుడు చేసుకుందామని ముందుకు వస్తే మమ్మల్ని అక్కడ రానివ్వడం లేదని చెప్పి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు 15 రోజుల నుంచి టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాల మాదిగలను ఒక్కటి చేసి అంబేద్కర్ భవనము అంబేద్కర్ విగ్రహాన్ని ఖచ్చితంగా పునఃప్రతిష్ఠిస్తామని చెప్పి ఆ భీష్మించి కూర్చున్నారు. ఇప్పటివరకైనా న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా మండలంలో జిల్లా కేంద్రాల్లో కూడా పలు చోట్ల నిరసన వ్యక్తమవుతున్న ఎంపీటీసీ సర్పంచ్ తీరు మారడం లేదని చెప్పి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్, మనం చూడొచ్చు ఇక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు కనపడ్డా లేకుంటే ప్రభుత్వం ఇతరుల కేటాయించినా కూడా ఈ ప్రభుత్వం లాక్కుంటుంది, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా లాక్కుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. నిరసన చేపట్టినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. జై భీమ్.